మమ్మర్ది పిల్లలు స్కూల్ పోయారు ఇంకా మీ చెల్లే మూడు ఉండాలి మా అన్నదమ్ములు మా వదినలు మా అయ్య అని చెప్పేసి ఒకటే ఎదురుగా ఉంటుంది ఒకసారి చూసిపోతాం అని వచ్చినాం నీ ఆరోగ్యం మంచిగా ఉందా చూసినా మరి మంచిగా సూపర్ ఉంది నీ ముఖము శ్రీకృష్ణుడు దగ్గర ఉన్నావు మంచిగా వాళ్ళు మా బామ్మ ముగ్గురు మంచిగున్నారు అది కాదు ఈ బామ్మ ముద్ర బామ్మది నాకు ముద్ర బామ్మది బిడ్డ ఇట్లా ఎప్పుడు తినచ్చుడేమో ఆకలి అయితే అన్నట్టు అందరం మర్చి తిందాం అయ్యో బాబు నాన్నని తినచ్చునే మాకు ఇప్పుడు ఏం ఆకలి ఎట్లేదు అని ఓ ముచ్చడి ఎప్పుడు చెప్పు బిడ్డ అందరం వింటాము అందరం ముంగిట చెప్తే అందరికి తెలుస్తుంది అన్న చిన్న కోడలికి ఐదేండ్లు వెళ్ళి ఆరేండ్లు పడితే ముక్కు చెవులు కుట్టిద్దాం అనుకుంటున్నాను అయ్యగారిని అడిగిన మంచి రోజులే ఉన్నాయి అన్నాడు ఇక అది ఒకసారి ఇద్దామని వచ్చింది కుట్టితే మంచిది కదా మరి అయ్యో అదే ఇప్పుడు ఏం తొందరమైంది మెల్ల కుట్టిద్దాంది అగో వినబడుతుందా మీ చెల్ల కూతురికి ముక్కు కుట్టదా అంట కుట్టిస్తే మంచిదే కానీ నీకు అర్థమైతుందా బంగారం కావాలంట బంగారం అయ్యో వారినే నేనేం తులాల తులాల అడుగుతలేను కదా ఉన్నదే ఒక్క పోరి పూలు పెట్టే కాడ పత్తిళ్ళు పెట్టేనా ఎల్ల తీసుకుంటే మంచిది కానీ లేకపోతే నాకు ఇబ్బంది కదా బాపు తులాలో మాసాలో నీకు పెట్టాలంటే ముందుగా మాకు ఉండాలి కదా మీరు నొచ్చుకుంటే పెట్టు కూడా అవసరం లేదు కానీ పూలు పెట్టే కూడా పత్తిళ్ళు పెడితే ఎవరన్నా నన్ను మీ అవ్వగారు ఏం పెట్టిరన్నా కూడా మీరు పెట్టిరని గొప్పగా చెప్పుకుంటే కావాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెడతారు బిడ్డ చెల్లెకి ఏదో పూలు పత్రం పెట్టి ఒప్పించుకోరు నువ్వు ఉండు మామయ్య అప్పో చెప్పు అంటున్నావు ఇద్దరు అడివర్గాలు ఉన్నారు నీ కొడుకు గురించి ఆలోచించవా ఎట్లా బతుకమంటున్నావు అప్పులు చేసి మన మన్మరాలు గంట పెద్దగా అయింది తులమ్మ వాసమ్మ ఉండడన్న పెట్టిరా ఎట్లా మరి ఆలోచించరా అదేనమ్మా నేను కూడా చిన్నగానే చేయమంటున్నా ఎంతసేపు బిడ్డ గురించి బిడ్డ పిల్లల గురించే కాదు అప్పుడప్పుడు జర కొడుకు గురించి కొడుకు పిల్లల గురించి కూడా ఆలోచించండి మేం కూడా మీ బిడ్డల లెక్కనే నీకేం వచ్చిందో ఎప్పుడు పెడతావు ఇంకా పెట్టాయి కాకపోతే పెడతాం బావా కొద్దిగా చూసుకొని పెడతాం బావా ఇక పిల్ల పెద్ద వారు పెట్టం బావా అది కాదన్న ఏ టైంలో పెట్టాల్సింది అదే ఆ పెద్ద పెరిగినాక పెట్టారు పెద్ద పెరిగినాకనే గాని ఇది ఫస్ట్ పండుగ కదా అవగారి నుంచి ఎంతో కొంత నువ్వు కూడా చూడాలి వదినే మాకేముంది తులం ఉందా మాసం ఉందా నాకిద్దరు ఆడిపోరగాళ్ళు ఎప్పుడు దావకల పోననే మీ అన్న చేసిందంతా దావకలకే సరిపోతుంది నువ్వు కూడా కొంచెం చూసి అడగాలి నేనేం తులాలు అడుగుతలేను కావనే నీకు దోచినంత పెట్టుర్రి మరి గట్లయితే ఈసారి రాగిపో కుట్టిద్దాం కాసలే ఈ కాలంలో రాగిపోలు పెట్టి ఎవరు కుట్టిస్తారన్న నాకున్నదే ఒక్క పిల్ల ఇప్పుడు పెట్టాలంటే మా దగ్గర ఉండాలి కదరా అవునయ్య ఇప్పుడు పెట్టాను ఎవరు పెట్టాలి తగ్గమా నువ్వు ఏం పెట్టిరా నాకు అలా పెట్టిరా పిల్ల పెద్దదాన్ని కాబట్టి ఐదన్నా ముక్కు చోరు కుట్టారు కాబట్టి అడుగుతున్నాము కరెక్ట్ గా ఉండాలి కదా వాళ్ళ సింగుడు అంటే ఏటోడేనా మీరు ఇద్దరు ఉన్నారా కదా చెరింద కలిసి ఎంతో పూర్వడగా పత్రాన పెట్టి కొద్దిగా అమ్మగారికి తెచ్చారని చెప్పేసి దానికి నా తర్వాత సరిగ్గా నాకు ఉంటది నా పెళ్ళి అయినప్పుడు సంది నేనైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే ఆడిపిల్ల కదా ఎవరన్నా మీ అమ్మగారు ఏం తెచ్చారు అంటే చెప్పుకోవడానికి కూడా నాకు ఇబ్బంది ఉంటది కదా అయ్యా చెల్లకి జ్వరం వచ్చి చెయ్యి జారింది చెల్లకి జ్వరం వస్తే నీకేమైంది కుక్కలకి ఎత్తున్నాము పెట్టబోదు మాకు ఎందుకు పెట్టా మళ్ళీ అడవిలో పెట్టాలని అదో పదనమ్మా ముదలనే కన్నమయ్య నీకే వాళ్ళ చేతులు వస్తా లేవు మనకి ఇంకా బంగారం బట్టలు తీయం అవుతున్నావు వీళ్ళు మొగ్గారాకు కనబడుతుంది మధ్యనే ఇంకా ముదలనే కన్నం పడి కనబడదు లేదు మధ్యనే ఉన్నారు
మన్మరాలు పువ్వు ముక్కు గుట్టిస్తా అంటే పోయినా మంచిది చూసుకున్నారు అన్ని బిడ్డ అల్లుడు ఏం తెచ్చారు కళ్ళు తెచ్చిరా కోటలు రా కళ్ళు తెచ్చిరు మటన్ తెచ్చిరు చికెన్ తెచ్చిరు మంచిది చూసుకున్నారు ఏ అప్పుడే 2 కిలో చికెన్ తీసుకొచ్చినా ఎప్పుడో తీసుకొచ్చి ఇంటి కాడిచ్చిర్రు ఉడుకోవచ్చు అది నీకెందుకు మరి ఏందనుకున్నావురా ముగ్గురు కొడుకులు కొడుకుల మీద ఆధారపడి ఉంటారా మనం ఉన్న రోజులు గట్టిగా తినాలి గట్టిగా ఉండాలి ఏంది జోరు నడుతుంది ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కొడుకులు దొర్లోలే ఏంటి పోయినా పండుగ అయిపోయి ముగ్గురు కొడుకుల్లో కూడా పండుగ పిన్నా అన్నలు ఇట్లా పిలుస్తారేమో చూద్దాం ఓకే పట్టు ఓకే పట్టు ఇప్పుడే పోదాము కొంచెం సేపు ఓకే పట్టుకో మళ్ళీ ఏం తీసుకొస్తున్నా తమ్మి చికెన్ తీసుకొస్తున్నానే మరి కవర్ పెద్ద పట్టుకొస్తాను ఏది తెలియదు ఆ మంది కూడా తెచ్చుకుంటున్నాను మళ్ళీ ఏం పోవాలని లేట్ అయింది కదా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఏం తెచ్చినా ఈ రెండు మటన్ తీసుకొచ్చి పొద్దుగాలు ఇచ్చిన వదినకు కొంచెం కూడా తెచ్చుకున్నావు మరి మందు ఇక మళ్ళీ పోయేస్తాయి మార్కెట్ దాకా లేట్ అయింది చికెన్ తెచ్చిన చికెన్ అనిపోతుందిరా ఈ చికెన్ దానికి ఇంత సేపా పండుగ చాలా మంది ఉన్నారు లైన్ ఇంత బాగా ఏం తెచ్చినా తెచ్చుకున్నా
కూర పాడగా ఏం కూర తెచ్చి పాడాను పొద్దు నుంచి ఉడకబెడుతున్నా అది ఉడకలేదు మనలేక అయ్యో ఉడికేదా కాగిరో కానీ ఉమ్మగిలేదా కాగవా అయితుంది వచ్చినప్పుడల్లా సంచులు నింపి పంపిస్తావు మరి ఇంటికి పెద్ద కొడుకువి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు జ్యేష్ఠ పని అడుగుదామని ఉందా ఎంతసేపు నాన్న తమ్ముడు చెల్లె అర్థం చేసుకునే తెలివి లేదు గానీ వీళ్ళలోళ్ళే ఎక్కువ ఉంది చదువుకొని ఎవరు వాళ్ళు పని చేసుకోవచ్చు ఏందే ఏమంటున్నావు నిన్నేమన్నది ఆమె చదువుకుంటుంది ఏదో వినబడుతుంది వినబడుతుంది ఎంకట్కంలో సామె తెప్పినట్టే ఉంది రా ముచ్చట నీది ఎట్లా ఉన్నది గుమ్మడికాయలు దొంగటే బుధాల ముందు చూస్తున్నాడు ఈ కుక్కల్లా మా అన్నవాడ ఎంత తిట్టినా సిగ్గు శరం లేకుండా ఎప్పుడు తినే టైంకి వస్తాయి కుక్కలు కూడా నీ తెలివత్తి ఈ కుక్కల గురించి ప్రశాంతంగా తిండి కూడా తినని నువ్వు వేసుకో ఏమైందా తింటలేవు ఏమో కసుకొని కసుకొని తింటున్నావు I don't know.
వెళ్తుంది అని చెప్పి అమ్ముకుని రాని ఇక్కడి దగ్గరే ఎంత డెవలప్ చేసినా ఏదో ఒక ఎంత కనబడుతుంది ఈ ఊరు డెవలప్మెంట్ కానీ నీ డెవలప్మెంట్ కనబడుతుంది ఇక్కడ అందరు నా కుటుంబం ఎడతారు కానీ ఈ ఊరు రాష్ట్రంలో నెంబర్ స్థానం ఉంచాలా చేసినా దానికి ఆడ సిసి రోడ్ లేదు దానికి నల్ల కలెక్షన్ లేదు మొత్తం ఇక్కడ చేసిన డెవలప్మెంట్ అంతా అరే ఒక్కటి రెండు చూపిస్తారా పది చూపుతారా కనబడతారు ఎవరు ఊర్లో డెవలప్మెంట్ అంతా రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం మన విలేజ్ తీసుకొస్తారా నేను చేస్తా ఇక్కడ చేసినాక నెంబర్ వన్ ఎక్కడైనా అవుతుంది నా పొట్టం తగ్గించలేదు ఊరు డెవలప్ అయ్యేదాకా రాత్రి నా సెల్ ఫోనే నాదేదో కలిగింది అనుకున్నారా పది పేరు ఏం చెప్తారా చెట్టు పెడితే బొక్క తీసి చెట్టు పెడితే ఏమంటారా పైసలు ఎత్తి పైసలు రారే అరే పది పైసలు రా పార్టీ లేదు కనబడ్డారు నాకు నా కూడా పొద్దున కనబడ్డే అంత అడుక్కుంటూ పోయినట్టు పోయిండు అరే పుణ్యాలు ఏమాయే బతుకు కన్నీటి సరువాయే అన్యాలమైపాయే బతుకు అజ్ఞానమైపాయే బంగారి తాడుతో గొంతు కురిబోసినట్టాయే అన్న వాళ్ళకి చెప్పినా కొడుకులకి లేస్తాడు మీరు చేసా కదా లేస్తాడు ముసలాడు ఈయన కాలబెట్టాలి ఈయన సందం చేయాలి మ్యాస్ ఉండాలి ఆయన మంది ఉండాలి ఇంకా చూసుకొని వేసుకుంటారు మళ్ళీ పోయిందా నాకు తెలిసి మళ్ళీ ఎట్లా పోయిండు మళ్ళీ పోయిందా మళ్ళీ పోయిందా మళ్ళీ పోయిందా మళ్ళీ పోయిండు నాకు తెలుసు మళ్ళీ పోయిండు నాకు తెలుసు ఏ
Yeah.